ఆ కష్టాలన్నీ అందరి వేదించు. ఈ రాష్ట్రంలో ఈ యొక్క శరీరంలో మా దగ్గర రాష్ట్రంలో మీరు చూసినట్టు నాకు యొక్క ప్రేమను పెట్టుకుంటే ఏ కర్మ ఒకవేళ అనుకుంటే గుడ్డి తాగొచ్చేసింది.
ఎవరు ఉంటాడు. అయితే ఈ వ్యక్తి ఈ బిడ్డలో పుట్టడానికి కారణం ఏమంటే వీళ్ళ నాన్న. ఎందుకంటే వీళ్ళ నాన్న చాలా పాలు ఇందులో ఏర్పడేసేవాడు, చాలా చెడ్డవాడు వీళ్ళ నాన్న. ఒక రౌడీ అతను, ఒక రౌడీ కనుక అతను పుట్టినటువంటి పిల్లలకు కూడా దేవుడు ఏం చేశాడు, పాలు లేకుండా పెంచాడు. అనగా వాళ్ళ నాన్న చేసినటువంటి తప్పులకి పుట్టినటువంటి బిడ్డ అనారోగ్యంతో పుట్టారా అన్నది వీళ్ళ ప్రశ్న. ఒకటి ఎవరు పాపం చేశారు? వీడాలి కనవాలంటే కనవారు పాపం చేసినందుకని వ్యక్తిలో ఉంటాడో చేస్తారు. ఒక వ్యక్తిని మన ప్రతి ఊళ్ళో ఎవరు కనబడిందో అంటారండి. అతని దగ్గరికి వెళ్ళి నువ్వు ఎలా ఉంటావు కదా, నువ్వు కొట్టడానికి గల కారణం నువ్వు ఎలా పాపం చేసావా, లేకపోతే ఈ తల్లిదండ్రులు ఎవరు పాపం చేశారా అని అడిగితే ఏం సమాధానం చెప్పవచ్చు? మనం అడిగినటువంటి మనం ఏం సమాధానం చెప్తాం? అయితే తల్లిదండ్రులు ఉండగా కామం చేస్తారు పిల్లలు కాదు. భూమి కూర్చున్నటువంటి కష్టాలనే బాల్యమే వాళ్ళ పాపం చేయడం లేదు. తల్లిదండ్రులు ఏం చేయాలి? వీడా మీ కనవాలని వీడియా పాపం చేస్తే ఉంటాడా అంటే పాపం చేయాలంట అసలు పుట్టాలి కదా. ఒక వ్యక్తి పాపం చేయాలంటే పుట్టాలి, పెద్దవాడు అవ్వాలి. పుట్టిన వెంటనే కూడా పాపం చేయదు, వాడు పెద్దవాడు అవ్వాలి. అయితే కారణం ఏంటి? వీడా మీ కనవాలి, వీడి అమ్మ లేకపోతే ఆమె పూర్వజన్మలు ఏమన్నా పాపాలు చేస్తే ఇలా ఉంటాడా, లేకపోతే తల్లిదండ్రులు ఏమన్నా పాపం చేస్తే ఇలా ఉంటాడా అంటే ఈ అవకాశం ఏమీ లేవండి. ఒకవేళ ఈ వ్యక్తిలో పుట్టడం గల కారణం ఏంటంటే, ఒకవేళ ఈ వ్యక్తిని కన్నటువంటి తల్లి గారి, ఈ వ్యక్తిని కన్నటువంటి తండ్రి గారి ఏమన్నా పాపం చేశారా అనేది ప్రశ్న. మీరు కాలేజీకి వెళ్తారు కదా, మీ క్లాస్మేట్స్ ఎవరు అంగవైకెళ్తూ ఉంటారు, ఏదో ఒక రాకు పోలియో వ్యాధి మా నాన్నగారు చూపలేసారు ఏం చేశారు చెప్పు. పోలియో అనేటువంటి వ్యాధి ఉండడం కోసం తల్లి కడుపులో ఉండగానే కాదు, ప్రెగ్నెన్సీలో ఉండగానే ఇప్పుడు కొన్ని ఇంజక్షన్లు వేస్తున్నారు తల్లికి. పుట్టిన తర్వాత బిడ్డకు కూడా కొన్ని ఇంజక్షన్లు వేస్తారు, కాకుండా డ్రాప్స్ కూడా వేస్తారు. ఎందుకంటే అంగవైకల్యం గురించి అయితే ఎవరు పాపం చేశారు మా ఆన్సర్ కావాలని అడుగుతున్నారు. ఎవరు అడుగుతున్నారు? శిష్యులు అడుగుతున్నారు. ఎవరిని? యేసు క్రీస్తు గారు ముగ్గురు వీడైనను వీడి కన్నవారైనను పాపం చేయలేదు అంటున్నారు. ఏం చెప్తున్నారు ఆయన? ఈ శిశువుగా ఉన్నటువంటి ఈ వ్యక్తి, తల్లి గర్భంలో ఉన్నటువంటి ఈ వ్యక్తి అసలు పాపం చేసే అవకాశం లేదు, పాపం చేసే అవకాశమే లేదు. కనుక ఈ వ్యక్తి పాపం చేయలేదు. పోనీ కన్నవారైనా పాపం చేస్తారంటే కలిసి ఆలోచించారు పుణ్యాత్ములు, చాలా మంచిగా వేదవారి ప్రార్థన చేస్తారు, ఇల్లి కార్యాలు చేస్తారు, ప్రార్థన పనులుగా ఉంటారు, భక్తి పనులుగా ఉంటారు, నీతి పంతులుగా ఉంటారు, చాలా మంచివారు. ఒక పక్క ఈ వ్యక్తి కూడా పాపం చేయలేదు, రెండో పక్క ఏంటంటే కన్నటువంటి తల్లిదండ్రులు కూడా పాపం చేయలేదు. మరేంటి లోపం? ఏళ్ళు పాపం చేయలేదు, ఎందులో పాపం చేయలేదు, మరి ఎలా ఉంటాడేంటి? అయితే యేసుక్రీస్తు వారు చెప్తున్నారు ఏమంటే, దేవుని క్రియలు వీడి ఎందు ప్రత్యక్షపరచబడుతుంటే వీడు వృద్ధివాడిగా ఉంటాను. దేవుని క్రియలు వీడి ఎందు ప్రత్యక్షపరచబడుతుంటే వీడు వృద్ధివాడిగా ఉంటాడు అంటున్నాడు. దేవుని క్రియలు ఈ వ్యక్తి ద్వారా ప్రత్యక్షపరచబడాలంటాడు, ప్రత్యక్షపరచబడాలి. మీకు తెలుసు లేదో, ఇంత అర్థం చేస్తారు లేదో, ఇంత అమ్మ రైతాల వరకు మనకి అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నాయి, పెర్ఫెక్ట్ గా ఉన్నాయి. అనుకోవాలి మనకి ముక్కు ఒక్కరగా లేదు, పాలు ఒక్కరగా లేదు, చెవి ఒక్కరగా లేదు, ముందు ఒక్కర లేదు, చెవులు బాగా ఉన్నాయి, కళ్ళు బాగా కనబడుతున్నాయి, చెవులు బాగా కనబడుతున్నాయి, మాట చాలా స్పష్టంగా వస్తుంది, నడక బాగుంది, చేతులు బాగున్నాయి, ఇంటర్నల్ గా ఉండేటటువంటి బాడీలో ఉన్నటువంటి అన్ని అవయవాలు కూడా సక్రమంగా ఉన్నాయి. మన అంగవైకల్యంతో లేదు అని మనకంటే తెలివైన వాళ్ళు సమాజంలో ఉన్నారండి, చాలా బ్రిలియంట్ పర్సన్స్.
వారు ఎవరు అని మనం ఆలోచన చేసాం అనుకోండి, సమాజంలో ఒక నచ్చి వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ నచ్చి వ్యక్తికి ఉన్నటువంటి తెలివితేటలు ఆ ఊరిలోకి ఎవరు నిజం. ఎప్పుడైనా ఎవరిని అబ్జర్వ్ చేయండి, ఒక మూగ వ్యక్తి ఉన్నాడు అనుకోండి, 60 వరకు చెప్పలేక మూగ కాబట్టి ఆవిడకున్నది తెలివితేటలు ఇంకా అబ్బాయి ఉన్నవాడి చెవిటి వాళ్ళు ఉన్నటువంటి తెలివితేటలు కాబట్టి కాలు లేని వాళ్ళకు ఉన్నటువంటి తెలివితేటలు చేతులు లేనటువంటి వాళ్ళకు ఉన్నటువంటి తెలివితేటలు ఎందుకు ఇన్ని తెలివితేటలు అంటే అన్ని ఉన్న ఎలాగైనా బతికేస్తా మరి లోపల ఉన్న వాళ్ళు ఎలా బతుకాలి తెలివితేటలు ఉన్నారా అంటున్నారు. అంతే గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఒక కోట పెట్టేశారండి. కాబట్టి వాళ్ళు చదువుకుని దానికి ఎలిజిబిలిటీ సాధిస్తే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి వాళ్ళు జాబ్ ఇస్తారు. ఎక్సర్విస్మెంట్స్ అని మనకి వాటర్లో జవాన్ ఉంటారండి వాళ్ళకి. తర్వాత సమాజానికి సామాజిక స్పృహతో కాలేజీలో లైఫ్లో ఉన్నప్పుడు కానీ లేదా హై స్కూల్లో స్టడీస్ ఉన్నప్పుడు కానీ ఎన్సీసీ అని కానీ ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. వాళ్ళు ఎవరైతే బాగా కనెక్ట్ అవుతారో వాళ్ళకి స్పోర్ట్స్ కోటాలో ఉన్న వాళ్ళకి ఇలాగే బాగుంటుంది వాళ్ళు కాబట్టి కొన్ని రాయితీలు కల్పిస్తూ ఉంటారు, కొన్ని ఉద్యోగాలు ఇస్తూ ఉంటారు. అయితే ఇందులో మనం ముఖ్యంగా ఆలోచించాల్సింది అంగవైక్యంతో ఉన్న వాళ్ళ గురించి. మాకు అన్న దేవాలు ఉన్నాయి కాబట్టి ఏదో పని చేసి నెలవారం బతికేస్తాం. మరి వాళ్ళు బతకాలంటే ఏం కావాలి వాళ్ళకి తెలివితేటలు కావాలి. తెలివితేటలు కావాలి దేవుడు మాట అయ్యా దేవుడి మీద ఆడడానికి యేసుక్రీస్తు వారిని ప్రభువా ఏంటి మరి వీళ్ళ పరిస్థితి ఏంటంటే దేవుని క్రియలు అతని యందు ప్రత్యక్ష పరచబడుటకే అర్పించినట్టున్నాడు దేవుడు. దేవుని క్రియలు అలాంటి వ్యక్తులు ఎలా ప్రత్యక్షపరచబడతాయి అని చెప్తున్నాం కదా. వాళ్ళు చాలా తెలివైనోళ్ళు అండి, వాళ్ళు చాలా తెలివిగల వాళ్ళని మనం తప్పనిసరిగా లేకపోతే తప్పు లేకపోతే వాళ్ళకి చూడండి, వాళ్ళకి చూడండి కరెక్ట్గా లేకపోతారు. మనం ఉన్న కళతో పాపం చేస్తాం, అందులో పాపం చేసే అవకాశం ఉందా లేదు, చెడుకోవాలంటారు మన చెడుతో చేయాలని శక్తి చేస్తాం. ఏమంటాం చెడుకోవడానికి అవకాశం ఉందా లేదు. మనం ఉన్న లోపంలో బుద్ధులు మాట్లాడుతూ ఉంటాం, ఎదుటి వారికి నానా దోషులు మాట్లాడుతూ ఉంటాం, అసలు వాళ్ళకి మాటే సరిగ్గా ఈ నోటు పాపం చేసే అవకాశం ఉందా లేదు. మనకున్న ఈ చేతులను దేవుని పని తప్ప దేనికైనా ఉపయోగిస్తాం, వాళ్ళ చేతులే సరిగా లేవు, వాళ్ళ బ్రతకడమే సరిగా రాదు. ఈ చేతులతో చేతులతో పాపం చేసే అవకాశం ఉందా లేదు. మనకున్న కాలంలో దేవుని మందిరానికి రాలేము మనం, కాదు రాలేదు దగ్గర వాళ్ళైనా దూరపాలేము దేవుని పనికి నడవలేము. ఈ కాలు దేవుని మందిరానికి నడిపించడం దేవుడి సన్నిధికి రానివ్వాలి. కాబట్టి ఈ కాలంలో ఒక మీటింగ్కి వెళ్ళాలంటే అది ఒప్పుకోరు, అసలు కాలేజీ లేని వాళ్ళు కూడా అక్కడ మీటింగ్స్కి వస్తారా, వస్తారండి కాలేజీ వాళ్ళు కూడా మీటింగ్స్కి వస్తారు. అయితే ఈ కాలంలో మనం అన్ని దేవుని కార్యక్రమాలే చేస్తామా లేదు, చాలా పాపము మనం చేయడానికి కూడా మన కాలంలో మనం ఉపయోగిస్తున్నాం. మరి అయితే మన కాలేజ్ లేదంటే ఎక్కడ వెళ్తారు అవకాశం వాళ్ళకి లేదు. అవి అన్ని ఆలోచించినటువంటి ఈ అంగవైకల్యము లేదా దుడ్డుదారం ఇంకా వేరే ఏదైనా కావచ్చు వాళ్ళ దేవుడికి చాలా ఇష్టంగా ఉంటారు, మనం చాలా దూరంగా ఉన్నాం. ఎందుకని వాళ్ళు పాపానికి దూరంగా ఉన్నారు, దేవుడికి దగ్గరగా ఉన్నారు. మనం పాపానికి దగ్గరగా ఉన్న దేవుడికి దూరంగా ఉన్నాం, దూరంగా ఉన్నాం. కాబట్టి కొన్ని కొన్ని పదార్థాలు కొన్ని కొన్ని వస్తువులు కొంతమంది మనుషులు వీటి యొక్క విలువ మనుషులకు ఎప్పుడు తెలుస్తుందంటే అవి దగ్గర ఉన్నప్పుడు తెలియదంట. ఎప్పుడు తెలుస్తుంది దూరమైపోయినప్పుడు తెలుస్తుందంట, దూరమైపోయినప్పుడు
తిరుగుతాం, పడుకుంటాం, మా పనులు, మా టైం టేబుల్ మాకు ఉంటుంది, కానీ దేవుడు పని మాత్రం మనం పట్టించుకోవాలి. మనకి యూట్యూబ్లోను ఫేస్బుక్లోను కాబట్టి వాట్సాప్లోను ఒక ఆయన వచ్చినటువంటి వీడియోస్ ఉంటాయండి, సేవలు చాలా ఇంటర్నేషనల్ స్పీకర్ ఆయన కాలు ఆయన దేవుడు ఎవరైనా కావాలంటే 4 ఇయర్స్ ముందు అడగాలి. మహేష్ గారు అమెరికా కూడా ఆడుతున్నాయి, నా మొబైల్ అయితే ఉన్నాయండి, నా మొబైల్ తీయడానికి అవకాశం లేదు కానీ దేవుడు కూడా చచ్చిపోయినా చాలా పెద్ద స్పీకర్, చాలా పెద్ద స్పీకర్. ప్రపంచంలో ఆయన వెళ్ళనటువంటి దేశం ఏమీ లేదు. ఈ ఆయన నెలవైన ఈ విషయంలో ఈ యూనివర్స్ లో ఆయన వెళ్ళని చెప్పని దేశం అంటూ ఏమి లేదండి. మనకి ఎప్పుడు వచ్చారు చాలా సార్లు ఆయన దేవుడు ఆయన మీటింగ్స్ దేవుడు కావాలంటే 4 సంవత్సరాలు తర్వాత ఇస్తారండి. ఇది 2020 ఒకవేళ ఇండియాకి వచ్చి ఆయన వాకింగ్ చెప్పాలి అని కనుక ఆయన దగ్గర డేట్ తీసుకుంటే 5 సంవత్సరాల తర్వాత డేట్ అవుతుంది. 2020 2024లో మనం ఆయనకు ఒకవేళ మీటింగ్ పెట్టించుకోవాలనుకుంటే ఇప్పుడు బుక్ చేసుకోవాలి. అంత బిజీ అయిన అంత పాలసీట్స్ ఎంటిసిపేట్ కావు. ఏమంటే ఆయన డ్రైవింగ్ చేస్తారు, పాలు డ్రైవింగ్ చేస్తారు, కాబట్టి ఆయన పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, కాబట్టి ఆయన స్విమ్మింగ్ కూడా చేస్తాడు, ఆయన వంట కూడా చేస్తాడు, అన్ని చక్కగా మాట్లాడతాడు, మంచి స్పీకర్ లేదు. మన వ్యక్తులలో 60 లోపాలు ఎత్తి అవమానపరుస్తూ ఉంటారు కొన్ని సందర్భాలు సమాధానం కనబడితే, కానీ వారి న్యూస్ మనం అసహించుకుంటాం, అవమానకరంగా మాట్లాడతాం, వారు చేయదలుచుకుంటాం మనం. ఏమంటే నిజంగా వారు మాట్లాడే చాలా బెస్ట్ అయ్యవారి గురువులు లోపల వారు ఉద్యోగం వచ్చేమో, కానీ వారు దేవుడికి మాత్రం చాలా సన్నిహితంగా ఉన్నారు, చాలా దగ్గరగా ఉన్నారు దేవుడు, పర్వతానికి సమీపంగా ఉన్నారు వాళ్ళు, దేవుడి సేవలో కూడా బహుబలంగా వాడుతున్నారు. మన దేవుడి కోసం దొరికే జాగ్రత్త, మన దేవుడు బాగుంటే దేవుడి కోసం దొరికే వారు వాళ్ళైతే దేవుడు బాధ పెట్టడానికి బతుకున్నాం మనం ప్రేమ వేసుకున్నారు. వాడు గుడ్డివాడు ఉంటాడా, వాళ్ళ అమ్మాయి వచ్చేలా, వాళ్ళ నాన్న ఏమీ తప్పు చేయలేదు. ఒకవేళ వాళ్ళు ఏమైనా తప్పులు చేసినా పాపాలు చేసినా సరే పిల్లలు రావాలి. దేవుడు వారి ద్వారా తన మహిమని కనపరుచుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు ఆ యొక్క స్పీకర్ గురించి మాట్లాడితే కానీ 100 మంది, 100,000 మంది, 1,000,000 మంది ఆయనను గౌరవిస్తున్నారండి. కాబట్టి దేవుడు యొక్క మహిమ ఆయన ద్వారా ప్రపంచానికి తెలిసిపోయింది. ప్రపంచం మొత్తం, ఒక దేశం కాదు, 2 దేశాలు కాదు, ప్రపంచం మొత్తం ఆయన వెళ్ళి దేవుడు యొక్క సువార్తను ఆయన ప్రకటిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే దేవుడు ఆయనను ఎన్నుకున్నారు, కావాలని గుర్తించాలనుకున్నారు. ఒకసారి మనం పాత్ర మనకి నాలుగుపడ్డామండి, నిర్దమకాండ 4 అధ్యాయం కూడా ఆలోచించే నిర్గమకాండ యెహోవా మానవులకు నోరిచ్చిన వాడు ఎవడు, మగవారిని కాని చెవిటివారిని కాని దృష్టిగలవారిని కాని గుడ్డివారిని కాని పుట్టించిన వాడెవడు, యెహోవా నేనే కదా. సరిపడదు మానవులకు నోరిచ్చిన వాడు ఎవరు, నేను ఉన్నానండి, గట్టిగా రచిస్తాను, నా నోరు కప్పరుస్తారు, నా నోరిచ్చింది ఎవరు, నా నోరు మాట్లాడాల్సింది ఎవరు, అదే నువ్వెవరు, మానవులకు నోరిచ్చిన వాడు ఎవరు, మూగవారిని కానీ చెవిటి వారిని కానీ దృష్టి గల వారిని కానీ గుడ్డి వారిని కానీ గుర్తించిన వాడు ఎవరు. ఈ తల్లిదండ్రులు అయినా అతనికి అపాను పెట్టేటువంటి పిల్లలకి మామూలు కోరుకోండి, మా పాపకి చెవులు అనుకోండి, అందంగా పుట్టాలని ముఖం పూసుకుని మరి బాధగేస్తారండి. ఎవరగా పుట్టాలని మా పిల్లలు, నేను నాగా ఉండే ఉన్నారు కదా, మా పిల్లలు మాత్రం దొరకకుండా ఉండాలి, ముందుకు
ఏం తినాలని చేస్తావు ఎందుకని? ప్రేమ ప్రేమ ఎందుకని? బాగా ఉండాలి, అందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అవయవాలు అన్ని ఉండాలని కాదు. ప్రతిక్షణం దేవుడా దేవుడా దేవుడు అందరూ తిరుగుతూ ఉంటారు. మంచిది అయితే మన మన పుట్టినటువంటి పిల్లల గురించి మన పిల్లలకి అందమైన వారు ఉండాలని కోరుకుంటాం. అయితే మన పిల్లలకి అదృష్టం ఉండదు అని మా బాధపడతాం. నిజానికి వాళ్ళు అలా పుట్టడం అనేది దేవుడి ఉద్దేశం అయితే ఈడప్పుడు ఏమి చేయలేదు. చాలా మంది మేనరాజ్యం చేసుకుంటే పిల్లలు ఆడపడతారని పెద్ద చాలా మంది మేనరాజ్యం చేసుకుంటారు కూడా మంచి పిల్లలు కొడతారు అర్థం చేస్తారు. కాబట్టి చేసింది ఏమో చాలా మంది మేనరాజ్యం కాకపోయినా అవయవాల లోపాలను పుట్టేటటువంటి పిల్లలు ఉంటారు అర్థం చేస్తారు. అప్పుడు ఏం చేయలేదు. ఎవరు పుట్టిస్తున్నారు అంటే దేవుడు పుట్టిస్తున్నాడు. కాకపోతే కొన్ని కొన్ని ఆరోగ్య సూత్రాలను ఖచ్చితంగా డాక్టర్లు పాటించారు. తినకూడని పదార్థాలు ఉంటాయి, తినే పదార్థాలు ఉంటాయి, వాడాల్సిన పనులు ఉంటాయి, వాడకూడని పనులు ఉంటాయి, చేయాల్సిన పనులు ఉంటాయి, చేయకూడని పనులు ఉంటాయి, వెళ్లాల్సిన ప్రదేశాలు ఉంటాయి, వెళ్ళకూడని ప్రాంతాలు ఉంటాయి. కానీ వీటి విషయంలో నా జాగ్రత్త తీసుకోవాలి తప్ప కానీ మా శిస్త దగ్గర కూర్చుని ఒక అందమైన పాప ఫోటో ఏదైనా చేసుకుని ఈ పాప ఫోటో పుట్టేస్తా ఫోటో కదా. మంచి తెలివితేట కూడా పుట్టేయాలని మా అమ్మ కూడా అయ్యేసరికి క్రియ చేసి ఉన్నాడు. అలాగే పోతారా ఏమో పుట్టించేది ఎవరు? దేవుడు యెహోవాను నేనే కదా అనుకున్నాడు దేవుడు. అయితే ప్రభువా మరి చాలా మంది కొడుతున్నారు సార్ అంటే నేను వాళ్ళకి ఎక్స్ట్రా ఆర్డినరీ సూపర్ పవర్స్ ఇస్తున్నాను అంటున్నాడు. ఇంకా టాలెంట్స్ అంటారు వాటిని తలాంతులు తలాంతులు అన్నీ ఉన్నాం మేము బాధపడుతుందిగా. కానీ ఇంకేంటంటే స్వామి బొట్టులో తయారవుతాం అని బాధపడతారు. కానీ మంచి నాలెడ్జ్గా ఉండాలి, వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్గా ఉండాలి, వాళ్ళు బాగా తెలియని వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు మంచి స్థితిలో ఉండడానికి కానీ దేవుడు వాళ్ళకి జ్ఞానం ఇచ్చింది. నిజమండి కళ్ళు కనిపించినటువంటి గుడ్డు వారు కూడా డబ్బులను బాగా తీసుకెళ్తారండి. అలాగే నా కళ్ళుకి గుడ్డ కట్టేసి గంట కట్టేసి అన్ని రకాల
పగలంటే జీవితం బ్రతుకున్నంత కాలం అని అర్థం. చీకటి రాత్రి పాపం కూడా కొలుస్తారు. చీకటి రాత్రి పాపం మరణం, పగలు జీవం జీవితం. ఇది ఒక కేటగిరీ, పగలన్నా వెలుగన్నా జీవం అన్నా జీవితం అన్నా ఇది ఒక కేటగిరీ. చీకటి రాత్రి పాపము మరణము పాతాళము ఇదంతా ఇంకొక జాబితా. అయితే పగలున్నంత వరకు నన్ను పంపిన వారి క్రియలు మనం చేయించుకున్న రాత్రి వచ్చినప్పుడు అప్పుడు ఎవరు పని చేయగలంటే రాత్రి అయితే మీటింగ్ తీసుకుంటారు. ఇది ఆరాధన చేసుకోకూడదు. రాత్రి అంటే చచ్చిపోయిన తర్వాత ఎవరైనా దేవుడు పని చేస్తారు మీటింగ్ వెళ్ళాలంటే ఎక్కడ ఉంది? ఆ వ్యక్తి చనిపోయాడు, ఇప్పుడు దాంతో చనిపోయాడు, వెళ్ళిపోయాడు. ఏమంటున్నాడు? నేను మా ఇంటి పంపిణీ అమ్మాయి నేను ఇక్కడ బతకాలి పోతున్నాను. ఎందుకే అంటే మరణ వేదన వాళ్ళకి పాతాల వేదనలు ఇది ఎలా వస్తున్నాడు? నేను స్కూల్ మీద మన ఇంటి పంపడానికి హాస్పిటల్ హాస్టల్కి వెళ్ళలేదు, హాస్పిటల్కి వెళ్ళలేదు, స్కూల్కి వెళ్ళలేదు, పార్క్కి వెళ్ళలేదు, వెళ్ళకూడని ప్రాంతానికి వెళ్ళిపోయారు. చెప్పమండి పంపించరు. ఇంకా అది రాత్రి చీకటి, ఇంకా రాని అవసరం లేదు. పగలు అంటే జీవితం బ్రతికున్నంత కాలం, బ్రతికున్నంత కాలంలో మనం మారాల. పగలున్నంత వరకు నన్ను పంపిన వాడిని చేయించడం అంటే బ్రతికున్నంత కాలం దేవుడు నీవు మరిపరచాలని, బ్రతుకున్నంత కాలం దేవుడి జాబు నువ్వు ఎదగాలని. అంతే తప్ప రాత్రి మీటింగ్ పెట్టుకోవద్దు కాదు, కాదు రాత్రి మీటింగ్ పెట్టుకోవద్దు కాదు. నైట్ అంతా పాపగా పాటించి చెప్పారు అపోస్తలు గారు. నైట్ అంతా మనం ఎక్కడ తెచ్చుకుంటాం, ఆయన నైట్ అంతా చెప్పారు. అది రాత్రి కాలం లేకుండా మర్చిపోయిన సరస్సు అన్నమాట. మనతో నచ్చలేకపోవడం వాళ్ళైతే బ్రేక్, పన్నెండు గంటల రెండు గంటలకు బ్రేక్, మళ్ళీ తినేసి మనం కూర్చుంటాం కాబట్టి. అదే కనుక సంపూర్ణ రాత్రి లేకుండా మర్చిపోయిన సరస్సును పెట్టాలనుకోండి, ఈ మధ్య బ్రేక్ కూడా నాన్ స్టాప్ కాబట్టి. రాత్రి అంటే ఇప్పుడు చీకటి కదండి, జీవితం ఒక రోజులు మనం బ్రతుకులు చీకటిలో వెళ్ళిపోతాయి. అప్పుడు దేవుడు నమ్మటం కానీ, పాప క్షమాపణ కానీ, ప్రార్థనలు కానీ, మళ్ళీ భూమికి రావాలి ఇవ్వాలని చూసుకోవాలి ఏమీ ఉండవండి. అండి ఒక సీక్రెట్ ని ఎదురుస్తున్నారని చెప్పారు, కాకపోతే వాళ్ళకి ఇబ్బంది అయ్యేది. కాబట్టి రాత్రి వచ్చి ఉన్నదప్పుడు ఎవరు పని చేయలేడు. నేను లోకంలో ఉన్నప్పుడు లోకములకు వెళ్ళదని చెప్పాను. అది అర్థం లోకంలో కురుకు ఇచ్చినా నేను లోకంలో ఉన్నాను, మీతో ఉన్నాను, నేను ఎవరనుకుంటాను వెలుగు నా దగ్గరికి వచ్చి మీరు ఏం చేయాలి? వెలగాలి, వెలుగు వెలిగించు ప్రాజెక్ట్ కాదు. కాబట్టి వెలుగు వెలిగించాలి మనం, వెలగాలి, వెలుగుతూ ఉండాలి, వెలిగించాలి. నాశనానికి వెళ్ళిపోతున్నటువంటి మన ఆత్మలను కాపాడుకుని నిత్య జీవంలో ప్రవేశించాలి మనం. ఆ నిత్య జీవంలో ఉన్నటువంటి మనం ఒకనొక రోజు మనం ఏ బ్రతుకునైతే వదులుకుని వచ్చాము అదే బ్రతుకు ఇంకా చాలా ముందుకుపోయారు. వాళ్ళు కూడా ఏం చేయరు, తీసుకుని వెలుగులోకి తీసుకుని రావాలి. దేవుత చేయాలి మనమంతా కానీ ఆయన ఇంట్లో చెప్పిన యాభై వేసి ముందుతో గొప్ప చేసి అప్పుడు ఆ గుడ్డి వాళ్ళ కోసం నీకు సీలో ఏమని కోరేటువంటి పడుకోవాలని చెప్పాడు. ఆ సీలో ఏమన్నటువంటి పదార్థం అంతా ఏంటంటే పంపబడినవాడు. ఎవరు పంపించారు ఆయన్ని? యేసుక్రీస్తు వారు పంపించారు. యేసుక్రీస్తు వారు ఏమో తండ్రి అయిన దేవుడు పంపించారు. కాబట్టి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారు అంటే యేసుక్రీస్తు వారు ఒక గుడ్డి వారు పంపించారు. సీలో ఏమో అంటే పంపబడిన వాడు. రైట్ అండి, ఇతరుకి పనులు చేసే కాబట్టి వాడు వెళ్ళి పడుకుని చూపు కలవాడే వచ్చి నేను చూస్తుంది. కాబట్టి పొరుగు వారు వాడు భిక్షకుడు అని అంతకు ముందు చూసిన వారు వీడు కూర్చుండి భిక్ష పెట్టుకున్న వాడు కదా. ఈ వ్యక్తి ఎవరు ఉండేవారు? భిక్ష పెట్టుకునేవాడు, నడుపుకునేవాడు అన్నమాట. చాలా మంది రోజున అవయవాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు పూర్వకాలం ఎప్పుడు అనుకుంటారు
శిక్షణ ఎత్తుకునే వాళ్ళు అండి. ఎవరిని ఈ రోజున మా ఇంటికి వచ్చిన అనుకోండి, అన్న వ్యవహారం ఉన్న వాళ్ళు అనుకుంటారు అనుకోండి, వెంటనే ఈ సమాజం తెలుసు మనం ఎలా పోయిగా పోయిందో కాలు లేదు బాగా ఉన్నాయి కదా, దొరకకుండా ఉన్నాను ఈ బ్యాగేజ్ పెట్టుకోవడం పని చేసుకోవచ్చు కదా అన్నమాట అంటావు లేదా. అదే కనుక ఆ వాళ్ళని మనం వచ్చారు అనుకోండి, హిమ్మనుకుండా మనకి ఏదైతే ఇవ్వాలన్నా ఇచ్చి పంపించాలి. ఇక్కడ ఈ వ్యక్తి కూడా భిక్షాటన చేసేవాడు కాబట్టి అమాయకత్వం అందుకోబడుతున్నవాడు, కాకపోతే ఉండేవాడు అయితే అక్కడ ఉన్నవాళ్ళు ముద్దోడు కదా వచ్చినవాడు కదా రోజు మనం తీసుకోవాలి ఈ రోజు అనుకోవడం మనసులు ఎదుగుతున్నాడు ఏంటి అవును కలుగుతున్నాడు ఏంటి వీడు గుడ్డోడు కదా పుట్టుకుంటున్నాడు కదా నా చిన్నప్పుడు నేను చూశాను నాకంటే పెద్దవాడు నేను గుడ్డిగా నుంచి వీడే ఎప్పుడు మీ కాదు బాగు పర్లేదు గుడ్డివాడు మీరు ఈ గుడ్డోడు ఎలా చూస్తున్నాడు అని అక్కడ అనుకుంటారండి. వీడేడు కొందరు వీడు కాదని కొందరు వీడు కోరిన భయపడని కొందరు అనేది వాడైతే కొనుక్కోమంటారా నే అని చెప్తున్నాడు. చాలా మంది ఎక్కడ దొరుకుతాడా ఎప్పుడు చెప్పేద్దామా ఎందుకని
మీరు ఆత్మహత్యరా ఆయన అనుకుంటున్నాడు ఎలాగో చెప్తాడు ఈ ఎంతగా మీ పనులు అన్నాడు ఆయన అంతే ఇచ్చాడు సేవాదైవాడా అలాగే ఆయన ఏంటి స్వామి కలిగేదా ఈరోజే వచ్చిందా ఈ భార్య అసలు విశ్రాంతి తెలంగాణ చెప్తే నిర్మిస్తున్నట్లయితే యూదులంతా కష్టపెట్టుకోవడం కార్మిక దేశాన్ని ఇదే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చినటువంటి ఆయన ధర్మశాస్త్రాన్ని ఈయన ధిక్కరిస్తున్నారు నిజంగా ధర్మశాస్త్రం ధిక్కరించలేదండి నెరవేర్చి పాటించి కొట్టివేశారు నెరవేర్చడం కొట్టేది నెరవేర్చాడు పాటించాడు కొట్టివేశాడు ఆయన శిలువ మార్గంతో కొట్టివేయబడింది ఆయన శిలువ మార్గంతో కొట్టివేయబడిందండి వాళ్ళు ఒకసారి పరమరుషులు అంతకు ముందు గుడ్డే
ఏదో పుణ్యపురుషుల మీదకి వచ్చేసారు, మీరు పాపములు కదా, ఇల్లు పాపములే కదా, అందుకే రోజు పాటించిపోయారు. ఇదంతా ఇది కాదండి, అంటే ఇదే కాదు. వాళ్ళు ఏమో బాగుంటున్నారు, వాళ్ళు ఏమో బాగుంటున్నారు కాదంటారు, వాళ్ళంత బ్యాడ్ వచ్చిందండి. కాబట్టి వాళ్ళు బాగా ముందుకు అతడు మీ మనసు తెరిచినందుకు మీ అతను కూర్చి ఏ మనం కూర్చున్నామనేట్టుగా ఆయన ఒక ప్రవక్త అని చెప్తున్నాడు. కాబట్టి మన తెలియజేపు బయటకు వెళ్ళి చచ్చిపోయినాడైనా పుట్టినరోజైనా సినిమా రిలీజ్ అయినా ఇంకేదైనా నువ్వేమో ఆగైతే
అవసరాలకు అవసరం తిరుగుతూ ఉండే కేసులు వీలైతే మాత్రం పట్టుకో అందులేదండి. ఆయన తెలిసి వీళ్ళ వారేంటి ఆయన పట్టించుకోవాలంటే మీరు టార్గెట్ ఎస్తున్నారు గుడివారి టార్గెట్ కాదండి. ఈ గుడివారి పట్టుకుంది ఎస్టులో బయటకు వస్తారు అది తల్లిదండ్రులు కూడా వినిపించి అడుగుతున్నారండి. నేను చెప్తున్నాను అందుకు వారి తల్లిదండ్రులు వీడు మా కుమారుడని వీడు గుడ్డివాడి కొడుకుని మేము ఎదుగులే ఏంటి ప్రశ్నలు ఏంటి మీ బాధ ఏంటి మీ నొప్పి ఏంటి అది మామిడికే మామిడికయ్యా పుట్టుకుతూనే గుడ్డివాడు అని చెప్తున్నారు. ఇప్పుడు మీడియా చూస్తున్నాడు నాకే తెలుసు మీ ఆయన కూడా అది పక్కన ఏమన్నా కూడా కూర్చుని అనుకుంటున్నామా వాడు ఎలా చూసుకుంటున్నారు మాకు తెలియదయ్యా. ఇప్పుడు మీరు వినిపిస్తే పెద్ద మనుషులు కాబట్టి వచ్చాం ఇక్కడ చూసేదానికి మా వాడు చూస్తున్నాడు మేము కూడా సంతోషపడదండి మీ ఎందుకు పార్టీ వాతావరణం గుడ్డివారు కూడా అవన్నీ వేసేదండి ఆ ఇంట్లో చూసి ఎవరికి జాలి లేదు ఒక కూర్చున్నారు ఎవరు పట్టించుకోలేదు ఎవరు ప్రేమించలేదు ఇప్పుడు మాత్రం ఏడవకూడదు ఇప్పుడు మీడియా చూస్తున్నాడు మేము ఎదుగుందా ఎవరు వీడి మనసు తెలుసు అదే మాకు తెలియదు వీడి వయసు వచ్చిన వాడు వీరనే అడగండి తన సంగతి తానే చెప్పుకోవాలని వాళ్ళు చెప్తున్నారండి. ఇంకేం చెప్తారు మరి ఇంకేం చెప్తారు ఆయన చెప్పినాడండి మేమేదో చెప్పేది వాడేదానికి వారి వయసు వచ్చింది ఈడొచ్చింది పెద్దవాడు వారికి తెలియదా ఎవరో స్పష్టం చేశారా మమ్మల్ని ఉదయం బాబు మీకు రాష్ట్రం ఈడైతే మాకంటే కాకపోతే మీ కుటుంబంలో ఉండేవాడు అయితే మీరు చూపు పొందుతున్నాడు అయితే వాడికి ఆ చూపు ఎలా వస్తుందో మాట్లాడండి వాళ్ళు చెప్తారు మమ్మల్ని చెప్తున్నారు వారి తల్లిదండ్రులు ఈ ఉద్యోగంపై కూడా అలా చెప్పి ఎందుకనగా ఆయన క్రీస్తుని ఎవరైనా ఒప్పుకొని నేను వారిని సమాజ మందిరంలో నెరవేర్చుకొని యూదుల మార్గము నిర్ణయించుకుని ఉంటుంది. తెలుసు ఏసుక్రీస్తు మీరు చేస్తారంటే మీరు మా గుడికి రావడానికి వీల్లేదు మా దేవుడికి మొక్కడానికి వీల్లేదు మీకు నైవేద్యాలు బలు దాన బలు పాప పరిహారాల బలు జాతరాయి ఇంకేమో మీకు మేము ఆయన మీరు మీకు మా ఇంటికి రావడానికి వీలు మా కాదు మీకు రావడానికి వీల్లేదు కాదు నీకు పాలు లేవు రాక పాపం లేవు అంత కట్ట ఎందుకని క్రీస్తు ప్రభువు ఒప్పుకుందే ఎవరి కృషిలో చూడండి ఇది ఏం చేశారంటే సమాజంలో యూదులు అంతకు ముందు రాంగ్ టేబుల్ సమావేశం జరిగిందండి అప్పుడు చూడండి పెద్ద యాజకీయ చెరుకుంటే మంత్రులకి ముఖ్యమంత్రులకి ప్రధానమంత్రులకి దేశ అధ్యక్షులకి సమాజంలో నిర్ణయాలు తీసుకురండి ఎవరైనా మన అంటే ఎవరు రోజు కొలవాలి
చూపించడం కాకండి. దేవుడు అందరికీ చూపిస్తాడు, అందరూ బాగుండాలని చూపిస్తాడు. కాకపోతే కొన్ని కొన్ని జన్యుపరమైన లోపాలు తల్లిదండ్రుల వల్ల కూడా వస్తుంటాయి. కాబట్టి ఏదేమైనా పుట్టడం అనేది జరగాలంటే ఎవరు తెచ్చిన సందర్భం, ఒక వ్యక్తి పుట్టుకనే సందర్భం ఏమంటే తల్లిదండ్రులు కాదు. పిల్లలు కావాలనుకుంటే ఏ పిల్లలు కావాలి మీరు వాళ్ళు తెలుసా? ఎలాంటి పిల్లలు కావాలి వాళ్ళకి తెలుసా? వాళ్ళు డిజైన్ చేసుకుంటారా? వాళ్ళ చేతుల్లో లేదండి. పిల్లలు కావాలనుకోవడమే మీరు అంతే. ఎలాంటి పిల్లలు అనేది వాళ్ళ చేతుల్లో లేదు. ఎలాంటి పిల్లలు అనేది దేవుని చేతిలో ఉంది. ఆ పిల్లలు క్రమంగా కావాలంటే తల్లిదండ్రులు కొన్ని సూచనలు పాటించాలి. ఎన్ని పాటించినా అలాగే వచ్చారంటే అది దేవుని యొక్క చిత్తం కాదు. ఏదేమైనా అలాంటి పిల్లలకి కాదు, పాపంతో సంబంధం లేదు. తండ్రి పాపం చేసేదనో, నాన్న పాపం చేసేదనో, అమ్మ పాపం చేసిందనో, నాన్నమ్మ పాపం చేసిందనో, అమ్మ పాపం చేసిందనో, నాన్న పాపం చేసిన ఈ పాపాలకి ఏమి సంబంధం లేదు. కడుపులో ఉన్న బిడ్డలో పాపం చేస్తారండి. ఏదో పాపం చేసేదానికి వాడుకోవడానికి మనం కూడా ఒప్పబడ్డారు. వీళ్ళందరూ అంతే కూడా తక్కువ ఆడపిడాలని చులకంగా మాట్లాడుతుంది. కాబట్టి తల్లి గర్భంలో నువ్వేలా ఉన్నావు, నేనే ఉన్నాను, ఆడబడుతున్నాడు వాళ్ళ గర్భంలోనేంటి. కాబట్టి పిల్లలు కాకుండా తల్లి గర్భంలో 9 నెలల పిల్లలు, పిండముగా ఉన్నటువంటి పిల్లలు దుర్వార్తలు చేస్తారా? పాపక్రియలు చేస్తారా? ఏం చేయవద్దు. పాపాలకు సంబంధం లేదండి. ఒకవేళ పిల్లలు ఎలా పడుతున్నారంటే సంథింగ్ స్పెషల్ అని నేర్చుకోవాలి మనం. ఒక వ్యక్తి ఎలా ఉంటాడంటే బాధపడుతున్న జాతి పెట్టడం కాదు, సంథింగ్ స్పెషల్ అని ఏదో ఒకటి ఉంటుంది. ఆ టాలెంట్ పడుతుందండి దేవుడు అప్పించండి. సంథింగ్ స్పెషల్ ఉంటుంది వాళ్ళు, ఏదో ఒకటి పాడటమో ఏదో చేయటమో ఏదో వేరు వేరు టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ పట్టుకొచ్చి దేవుడు అప్పిస్తే వాళ్ళు ఒక మాటలు తెలియని లేదు. వాళ్ళు మన అంత కష్టపడాల్సిన పని లేదు వాళ్ళకి. కాబట్టి 50% ఛాన్స్ వాళ్ళు ఒకేసారి మీరు 50% ఆయన అనుకుని కొంచెం పని చేసేసారు కొట్టండి. కాబట్టి పాపాలు చేస్తే గుడ్డి వరకు పోతారా? వీడు గుడ్డి వాడే పుట్టడానికి ఎవరు పాపం చేశారు? ఎవరు పాపం చేయలేదండి. రైట్, అలాంటి పిల్లల విషయంలో మనం ఏ పైనా అబాండాలు పెట్టి కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ పుట్టిన పిల్లలు కానీ వాళ్ళ నింద మొత్తం కానీ క్రైస్తవులుగా మనం తగదు. సహాయం చేయగలిగితే చేద్దాం, ఆదర్చగలిగితే ఆదరిద్దాం, చేయుడు నిర్వహించే చేయగలిగిద్దాం, దేవుడు వచ్చినటువంటి మాటలు చెప్తాం దేవుడు అందరూ.